యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా కరోనా కారణంగా షూటింగ్కు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగానే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేశారు. కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తవగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ సినిమా కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవిలా ఉండగానే ఆర్ఆర్ఆర్ కొరటాల సినిమా తర్వాత మరో సినిమా కూడా ఫిక్స్ అయ్యింది. కేజీఎఫ్ లాంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్తో సినిమా ఖరారైంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీమేకర్స్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాపై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీదేవి కూతురు బాలీవుడ్ హీరోయిన్ జాహ్నవి కపూర్ని అనుకుంటున్నారట. ఇప్పటికే జాహ్నవి కోసం మైత్రి మూవీ మేకర్స్ ఆమె తండ్రి బోనీ కపూర్ని సంప్రదించారట. మరి బోనీ కపూర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక ఈ సినిమాలో జాహ్నవి ఫిక్స్ అయితే టాలీవుడ్లో మొదటి సినిమా కానుంది. ఇలాంటి అద్భుతమైన విశేషాలని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.